अरे डरना नहीं। మీరు కొంచెం కూర్చోండి అమ్మ, మీరందరూ కూర్చోండి, ఒక 5 నిమిషాలు కూర్చోండి. ఈ అమ్మవారికి మా ఉంటది మొత్తానికైతే మమ్మల్ని ఇంటికాడ పెద్దమ్మ బోనాలు పోచమ్మ బోనాలు కంప్లీట్ అయినాయి. ఇక మేము ఇంటికి పోవాలి. మంచిరాల నుంచి బయట పోతున్నాను. మాకు పోయేతో వల్ల అప్పుడు కనబడ్డాయి, కొన్ని కనబడ్డాయి, అయితే చూడడానికి పోతున్నాను నేను ఇప్పుడు. ఒంటిలు కనబడ్డాయి అన్నట్టు మాకు ఇక్కడ, అందుకే ఆగినాం. ఆగులేస్తాను ఇంకోటి పిల్ల అయ్యండి వండుకున్నారా? మీరు ఎక్కడనే ఉంది అమ్మాయిని? ఏమైంది? ఎన్ని ఒంటలు? మీరే లెక్క పెట్టారు. 5 5 వాళ్ళకే పూజనే చూస్తాను. ఇదే ఉన్నాయా? ఉంటాయి. అవి నీళ్ళు ఏడా దాచుకుంటాయి బొత్తల్నా? మూప్రం లాంటారు ఇక్కడ. అత్తవా ఒంటలు కడుకోతాను. సవారీ చేస్తుందట? అంత లేదు. ఏంటి ఎడారి? ఏంటిది ఎడారి? ఊడను ఒంటే అంటారు. కరెక్టే కానీ ఏది గాడి దొరుకుతుందట? ఏమవుతుంది రోజు వాళ్ళందరూ అక్కడ తీసుకొచ్చుకున్నారు. అంటే రాజస్థాన్ వాళ్ళ? రాజస్థాన్ లోనే ఎడారి. మేక పిల్లలు ఉడుతాయి. నిజంగానా?
వీడియో తీస్తే అంతా అంటుందా? ఇట్లా లేపుతలేదక్క, వీళ్ళు మాకు దగ్గర నుంచి చూపెడతారట, వాళ్ళకి తెలుగు అత్తలేదు కానీ చూడడానికి వచ్చిరా దగ్గర నుంచి చూపెడతారా అంటే అని తీసుకొస్తాను. మనమే అర్థం చేసుకోవాలి. ఎందుకు నువ్వు బండి దింపుతున్నావు అని రుకో రుకో అన్నాడే. భయపడక అన్నిటిని చూపెడతా ఉండతాను. తనకు సంబరం అన్నట్టు దీన్ని కట్టేది కట్టేసి వాళ్ళకి అలవాటు ఉంటది కదా. పాపం దూరం నుంచి అయితే ఆయన మొత్తం భయపడుతున్నావా అని మాకు దగ్గరకు వచ్చి అన్ని చూపించి ఫోటోలు తీసిపిచ్చి పాపం వెళ్ళిపోయాడు అక్కడికి. ఇక మేము కూడా ఇంటికి పోతాను పిరికి భయపడ్డట్టు భయపడుతుంది. హని అను పెద్దమ్మ నన్ను నా కొని ఇస్తలేదా అను, ఇగో ఇది ఇత్తా అను. ఇట్లా డైలాగులు చెప్పించుకోవచ్చు మంచిగా.